సిద్ధిపేట డివిజన్ పరిధిలో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ గురించి పేరు నమోదు చేసుకున్న యువతి యువకులకు ఈరోజు సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మరియు దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారు సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. నిరుద్యోగులైన యువతి యువకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టెస్ట్ ఒకటి జరుగుతుంది డివిజన్లో రెండు చోట్ల సిద్ధిపేటకు సంబంధించిన 6 పోలీస్ స్టేషన్లకు సంబంధించి దుబ్బాక సంబంధించి 3 పోలీస్ స్టేషన్ దుబ్బాక సంబంధించి దుబ్బాక మార్కెట్ యార్డులో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. ఈ సిద్ధిపేట చూసుకున్నట్టయితే 2680 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. మాకు 2370 మంది హాజరైనారు. వీళ్లకు ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ 3 గంటల సమయం ఉంది. ఈ దీని తర్వాత వాళ్ళకు వచ్చిన మార్కులను బట్టి మేము సుమారు 1000 మంది అభ్యర్థులు కోచింగ్ చేయడానికి వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అట్లనే దుబ్బాకలో 1130 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. అక్కడ కూడా ఒక 1050 మంది వరకు హాజరైనారు. దాంట్లో ఒక 500 మందికి కోచింగ్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఇది మన ప్రభుత్వం వారు కలెక్టర్ గారు సిపి గారు మినిస్టర్ గారు చదువుతారు జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.